वनडे वर्ल्ड कप की आरु नेलल समय मात्रमे उंदी కొద్ది రోజుల క్రితం వరకు కొదమ సింహాల కనిపించిన భారత క్రికెటర్లు ఇప్పుడు పిల్లి పిల్లలా మ్యావ్ మ్యావ్ అంటున్నారు. శత్రు భయంకరంగా పరుగుల వరద పారించిన బ్యాటర్లు ఇప్పుడు కొత్తగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా పేలవంగా ఆడుతున్నారు. బౌలర్లు వికెట్లు తీయలేకపోతున్నారు, ఫీల్డర్లు క్యాచ్లు పట్టలేకపోతున్నారు. మొత్తానికి జట్టు జట్టంతా అత్యంత అద్వానంగా బలహీనంగా తయారైంది. ఈ జట్టుతో ఆడితే ప్రపంచ కప్ కొట్టడం మాట బ్రాడ్మ్యాన్ ఎరుగు. అసలు లీగ్ దశ అయినా దాటుతామన్న గ్యారెంటీ కనపడడం లేదు. ఓపెనర్లలో నిలకడలేదు, ఎప్పుడు ఎవరు ఆడతారో తెలియదు. మిడిల్ ఆర్డర్లో పసలేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చో చెప్పలేని సిచ్యువేషన్. ఆల్రౌండర్లపై నమ్మకం లేదు, ఓ మ్యాచ్లో ఆడితే నాలుగు మ్యాచ్లో విఫలమవుతున్నారు. బౌలర్లను పూర్తిగా నమ్మలేం, వికెట్లు తీస్తారో తీయరో చెప్పలేం. మొత్తానికి పేపర్పై అందరూ పులులే. స్టేడియంలో మాత్రం ఒక్కరు కూడా గర్జించడం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న టీమిండియా ఇప్పుడు అంచనాలు తలకిందులు చేసే ఆట తీరుతో వెలవెలబోతుంది. వన్డే వరల్డ్ కప్ కు దగ్గరలో ఉన్నాం. ఈ ఏడాది అక్టోబర్లోనే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. మన దేశంలోనే టోర్నీ జరగనుండడం ఒక విధంగా మనకి అనుకూలమైన అంశమే. అయితే అసలు విషయం ఈసారి వరల్డ్ కప్ ని గెలవగలిగే స్థాయిలో భారత జట్టు ఉందా అని. పైకి భారత క్రికెట్ జట్టు అదిరిపోయేలా ఉంది. అందరూ సూపర్ స్టార్లే, ప్రపంచ శ్రేణి ఆటగాళ్లే, రికార్డుల్లో అన్ని మనవాళ్ల పేర్లే. అంతా బానే ఉంది, కానీ అసలు మనోళ్లు ఇప్పుడు ఫామ్ లో ఉన్నారా లేదా అన్నదే అసలు సమస్య. ఈ నెలలోనే అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడింది. మొదటి వన్డేలో చచ్చి చెడి గెలిచిన భారత్ ఆ తర్వాత రెండు మూడు వన్డేల్లో ఆస్ట్రేలియాకి దాసోహం అనేసింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో ప్లాన్ అమలు చేయడంలో, ప్రత్యర్థి ఎత్తులు చిత్తు చేయడంలో ఆస్ట్రేలియా పూర్తిగా ప్రొఫెషనల్ గా ఆడి అదరగొట్టింది. అందుకు భిన్నంగా భారత జట్టు అత్యంత పేలవంగా ఆడి చేజేతులారా ఓటమి కోరల్లోకి జారుకుంది. ఈ సిరీస్ ని పరిశీలించిన తర్వాత భారత జట్టుని విశ్లేషిస్తే మనం వరల్డ్ కప్ గెలవడానికి చాలా 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 దూరంలో ఉన్నామని అర్థమవుతోంది. మొత్తం మూడు వన్డేల్లోనూ కూడా ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదటి మ్యాచ్ కి రోహిత్ శర్మ దూరం కాగా అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇటీవలి కాలంలో బానే ఆడుతోన్న ఆసిస్తో సిరీస్ లో మాత్రం బ్యాట్ ఎత్తేశాడు. మిగతా రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా పేలవమైన ఆట తీరుతో నిరాశపరిచాడు. అసలు రోహిత్ శర్మ మార్క్ బ్యాటింగ్ ప్రదర్శన చూసి కొన్నేళ్లవుతోందంటున్నారు నిపుణులు. ఓపెనర్లు విఫలమైనా మిడిల్ ఆర్డర్ లో నిలకడగా ఆడేవాళ్లు ఉంటే ఇబ్బందులుండవు. కానీ ఆస్ట్రేలియాతో సిరీస్ లో మిడిల్ ఆర్డర్ కూడా విఫలమైంది. మొదటి వన్డేలో ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే మిడిల్ ఆర్డర్ లో రాణించి 75 పరుగులు చేయగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 45 పరుగులతో జట్టును గెలిపించాడు. మిగతా రెండు మ్యాచ్ల్లో బ్యాటర్లు పూర్తిగా ఘోరంగా విఫలమయ్యారు. ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడనే లేదు. సిరీస్ అంతా నిరాశాజనకంగానే సాగిందంటున్నారు క్రీడారంగ విశ్లేషకులు సుధీర్. ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ రియల్ గా చెప్పాలంటే చాలా డిసప్పాయింటింగ్. వన్డే మ్యాచెస్ లో టెస్ట్ మ్యాచెస్లో బ్రహ్మాండంగా రాణించారు ఫస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్లో. ఆ తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ నుంచి కొంచెం యూనో ఆస్ట్రేలియా ఫేవర్లో కొనసాగడం చూసాం. ఆస్ట్రేలియా అఫ్కోర్స్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో కూడా బ్రహ్మాండంగా ఆడి వాళ్ళు యూనో డ్రాగా చేసుకున్నారు. బట్ వన్డే మ్యాచెస్లో రియల్గా చెప్పాం కానీ ముంబైలో గెలిచా కానీ ముంబైలో కూడా అంత పెద్ద గొప్ప విక్టరీ ఏం కాదు. బికాస్ ఆస్ట్రేలియా దాదాపుగా యూనో ఇండియాను ఓడించిన పని కూడా చేసింది. ఫైవ్ వికెట్స్ టాప్ ఆర్డర్ను తీసుకోగలిగారు, టాప్ ఆర్డర్ ఈజీగా తీసుకోగలిగారు. ఆ తర్వాత రాహుల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడంతో ముంబైలో యూనో జస్ట్ ఒడ్డెక్కారని చెప్పాలి. బట్ మిగతా టూ మ్యాచెస్లో అబ్సల్యూట్లీ ఆస్ట్రేలియా ప్లేడ్ వండర్ఫుల్ క్రికెట్. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత జట్టు అంతంత మాత్రంగానే ఉంది. ప్రత్యేకించి గాయాలతో బుమ్రా జట్టుకు దూరం కావడంతో ఏస్ బౌలర్ మిస్ అయినట్టయింది. అతని స్థానంలో వచ్చిన షమీ, సిరాజ్లు పర్వాలేదనిపిస్తున్నప్పటికీ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శనలు నిలకడగా రావడం లేదు. ఫిట్నెస్ జట్టుకి అతిపెద్ద సమస్యగా మారింది. ఎవరు ఎప్పుడు జట్టుకి దూరమవుతారో తెలీదు. ఏ ఆటగాడిని ఏ గాయం తిరగబెడుతుందో చెప్పలేం. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటాడో లేదో తెలీదు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఇప్పుడు ఆపరేషన్ తర్వాత అతనికి ఎంత రెస్ట్ ఇస్తారు, రిహాబిలిటేషన్ ఎలా జరుగుతుంది, వరల్డ్ కప్ కంటే ముందు ఫిట్ అవుతాడా, ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వరల్డ్ కప్ కంటే ముందు ఈ ఐపీఎల్ తర్వాత కూడా కొన్ని సిరీస్లు ఉన్నాయి. సో ఐపీఎల్లోనైతే టోటల్గా రూల్డ్ అవుట్ దీస్ టూ ప్లేయర్స్. యాక్చువల్లీ ఇప్పుడు మనం మిడిల్ ఆర్డర్ విషయం మాట్లాడితే మనకు జస్ట్ ఇండియాకు ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రమే కొంచెం ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్గా కనబడ్డాడు. బట్ అగైన్ ఈజ్ అ ఇంజరీ ప్రోన్ ప్లేయర్. ఎప్పుడు ఫిట్గా ఉంటాడు, ఎప్పుడు ఫిట్గా ఉండడు. సడన్గా అతనికి బ్యాక్ ప్రాబ్లం రావడం చూసాం. అండ్ ఈ వాజ్ అవుట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్లో ఉన్నా కానీ ఆడలేదు. ఆ తర్వాత అతడు కూడా ఇప్పుడు ఐపీఎల్కు కొంచెం దూరం అయిపోయాడు. ఎప్పుడు ఐపీఎల్లో కంబ్యాక్ చేస్తాడో వీ డోంట్ నో దట్ యాక్చువల్. ఐ థింక్
సో రిషబ్ పంత్ అండ్ బుమ్రా ఇంజరీస్ టోటల్గా ఒకవేళ వాళ్ళు ఇంజరీస్ నుంచి బయటపడ్డట్టయితే ఇండియాకు కొంచెం అక్కడ బలం అనేది కనబడుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈజ్ అన్ ఆల్రౌండర్, యూ కాంట్ డిపెండ్ ఆన్ హిమ్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ ఐ థింక్. సో బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా రావడంతో డెఫినెట్లీ కొంచెం బలం అనేది కనబడుతుంది. అంటే అతడు లేకపోయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియం పేసర్స్ దే హవ్ డన్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ. పేరుకి అందరూ యోధులే, కానీ ఆట తీరులో మాత్రం లక్కీ లాటరీని తలపిస్తున్నారు. అదృష్టం ఉంటే హిట్ అవుతాం, లేదంటే ఫట్ మంటాం అన్నట్టుంది జట్టు పరిస్థితి. ఇటువంటి జట్టుతో వరల్డ్ కప్ పై ఆశలు పెట్టుకోవడం దుస్సాహసమే అవుతుందంటున్నారు క్రీడారంగ నిపుణులు. యుద్ధానికి వెళ్లాలంటే మెరికల్ లాంటి సైనికులు ఉండాలి, యోధాన యోధులు ప్రత్యర్థులను మట్టి కరిపించేలా ఉండాలి. మన సైనికుల పేర్లు చెప్తేనే శత్రు సేనలు వణికిపోవాలి. అలాంటిది ఇప్పుడు మన జట్టును చూస్తే మనకన్నా చాలా చిన్న జట్టు కూడా తేలిగ్గా తీసుకునేలా ఉంది పరిస్థితి. పెద్ద జట్లయితే మనని అసలు పరిగణలోకి తీసుకునే పరిస్థితులే కనిపించడం లేదు. మరి ఇలాంటి జట్టుతో ప్రపంచ కప్ ఆడి గెలుస్తామా గెలవగలమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జట్టు ఎలా సన్నద్ధమైనా కూడా కప్ కొట్టడం అనుమానమే అంటున్నారు నిపుణులు. ఏడాది క్రితం భారత క్రికెట్ జట్టు గురించి ఎవరు మాట్లాడినా తిరుగులేని రిజర్వ్ బెంచ్ ఉందని మెచ్చుకునేవారు. కనీసం 4-5 జట్లను తయారు చేయడానికి సరిపడా అంతర్జాతీయ ఆటగాళ్లు భారత్లో అందుబాటులో ఉన్నారని పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల ఆటగాళ్లు సైతం వ్యాఖ్యానించారు. మరి అంత బలమైన రిజర్వ్ బెంచ్ ఏమైంది చెప్పడానికి మనకి కీపర్లు చాలామంది ఉన్నారు. రిషబ్ పంత్, సంజు శాంసన్, భరత్, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీటిలో కేఎల్ రాహుల్ క్లాసిక్ బ్యాటర్, అతన్ని బ్యాటర్గా జట్టులోకి ఎంపిక చేయాలి తప్ప కీపర్గా కాదు. కానీ ప్రొఫెషనల్ కీపర్లను పక్కన పెట్టడం వల్ల కీపింగ్ విభాగంలో భారత్ బలహీనంగా కనిపిస్తోందని ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మల్పాక వెంకట్ అంటున్నారు. మంచి కీపర్ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు ఆయన. మనకి ఓపెనర్స్ ఫాస్ట్ బౌలర్స్ కాకుండా మనకి ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు వికెట్ కీపర్? రిషబ్ పంత్ అందుబాటులో లేడు, సంజు శాంసన్ అవసరం లేదు, ఇషాన్ కిషాన్కి అవకాశాలు ఇవ్వట్లేదు, దినేష్ కార్తిక్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడని అనుకుందాం, కామెంటేటర్ బాక్స్లోకి వెళ్ళాడు. అంటే కేఎల్ రావుల్ తోటి వికెట్ కీపింగ్ చేయించి బ్యాటర్గా చేద్దామన్నా, టర్నింగ్ వికెట్స్ మీద కేఎల్ రావుల్ ఎంత మటుకు వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు? ఏదైనా ఒక స్టంపింగో. భరత్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. మరి అంటే మనకి రాహుల్ ఆల్టర్నేటివా? ఇంకెవరు లేరా కీపర్స్? దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. రాహుల్ తప్పకుండా హైలీ టాలెంటెడ్ బ్యాటరే, కానీ అతను బ్యాటర్గా టీంలోకి రావాలి. ద్రావిడ్లాగా ద్రావిడ్ కూడా చివరి చివరిలో ఆడిన వన్డేస్ కానీ టెస్ట్లు కానీ కీపర్గా వచ్చి తన ప్లేస్ని నిలబెట్టుకున్నాడు. రాహుల్ కూడా అదే జరుగుతుంది. ఇషాన్ కిషన్ జట్లో ఉన్నప్పటికీ రాహులే చేస్తున్నాడు, మనం రిషబ్ పంత్ ఉన్నప్పటికీ రాహులే చేశాడు. ఇది ఎంతమటుకు కరెక్టు? కీపర్ ఫస్ట్ సెలెక్ట్ ఎ బెటర్ కీపర్ అండ్ దెన్ ఎ బ్యాటర్, అట్లా చేయాలి. ఈ ఏడాది అక్టోబర్లో వరల్డ్ కప్కు సిద్ధంగా ఉండాలి. దానికి ముందు భారత్ చాలా సిరీస్లు ఆడాల్సి ఉంది. అందులో ఆస్ట్రేలియాతో కూడా మరో సిరీస్ ఉంది, అది అత్యంత కీలకం అంటున్నారు సుధీర్. వరల్డ్ కప్ చాలా ఎక్కువ రోజులు లేదు, ఇప్పుడు అక్టోబర్ చాలా దగ్గరలోనే ఉంది మనకు. సో అక్టోబర్ కంటే ముందు ఇంకా ఏమన్నా చేంజెస్ చేస్తారా అంటే మేబీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు కూడా. ఎందుకంటే ఇంకా ఈ ఐపీఎల్ తర్వాత ఇండియా విల్ గో టు లండన్ ఫర్ ది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. ఆ తర్వాత రీసెంట్గా ఒక సిరీస్ కూడా ఇంక్లూడ్ చేశారు ఐర్లాండ్లో, ఐర్లాండ్లో ఆగస్టులో జరుగుతుంది. ఆగస్ట్ కంటే ముందు ఇండియా విల్ గో టు వెస్టిండీస్ యాక్చువల్లీ. తర్వాత అక్టోబర్ కంటే ముందు సెప్టెంబర్లో ఆడే సిరీస్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా, దట్స్ గోయింగ్ టు బి వెరీ కీ యాక్చువల్ ఐ థింక్. సో అంతకంటే ముందు ఇంకా ఛాన్స్ ఉంది. కోచ్గా ద్రవిడ్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదంటున్నారు నిపుణులు. కోచ్ అనేవాడు ఆటగాళ్లలో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపాలి. ఎవరైనా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే ధైర్యం చెప్పడంతో పాటుగా ఫామ్లోకి వచ్చేందుకు ఏం చేయాలో చిట్కాలు చెప్పాలి. కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం అలా చేస్తున్నట్టు కనిపించడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ద్రావిడ్ మరింత చురుగ్గా ఉంటూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపేలా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వాళ్ళ టీమ్ సెలెక్షన్ ప్లేయింగ్ 11లో కూడా ప్రాబ్లమ్స్, చాలా కష్టాలు జరుగుతున్నాయి. ఇటువంటి ఈ నష్ట నివారణ కార్యక్రమం తొందరగా మొదలుపెట్టకపోతే టైం కూడా లేదు. ఇండియా కొంచెం ఇండియాలోనే మరి ఈ తప్పిదాలతో బయటకు వస్తుందా? అయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ అప్రోచ్ కూడా యాజ్ అ కోచ్ నాకు అర్థం కావలేదు. ఒక కోచ్ అంటే కోచ్ మెంటర్ గ్రూమ్ చేయాలి, గైడ్ చేయాలి, ఎంతో చేయాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, మాట్లాడి పర్లేదు జరుగుతుంది నీకు నేను అవకాశం ఇస్తున్నాను ఆడు నువ్వు అని చెప్పి వాళ్ళని గ్రూమ్ చేయాలి. రాహుల్ ద్రావిడ్ అగ్రెసివ్ కాదు, రవిశాస్త్రి లాగా కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. కానీ ద్రావిడ్ కొంచెం డ్రాబ్యాక్, విత్డ్రావల్గా ఉంటాడు, తక్కువగా మాట్లాడతాడు, గో గెటర్ కాదు, ప్రొయాక్టివ్ కాదు అని అనిపిస్తుంది మనకి. ఎట్లీస్ట్ మనం ఫేస్బుక్ చూస్తే
సో ఇవన్నీ మనం పరిశీలిస్తే బూమ్రా అందుబాటులో లేడు, శ్రేయస్ అయ్యర్ వరకు ఉండకపోవచ్చు, వీళ్ళందరూ లేని పక్షంలో ఇండియాకి మరి ఘోర పరాభవం తప్పదా ఇండియాలో వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు అని అనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు జట్టులో ఎంపిక కావడానికి ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. యోయో పరీక్షలో పాస్ అయితేనే కానీ జట్టులోకి తీసుకునేవారు కారు. ఆ తర్వాత దాన్ని అంత కఠినంగా అమలు చేస్తున్నారా లేదా అన్నది అనుమానమే అంటున్నారు నిపుణులు. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఆటగాళ్లు మితిమీరిన క్రికెట్ ఆడుతున్నారు, దానివల్ల కూడా ఫిట్నెస్ సమస్యలు వస్తున్నాయి. ఫిట్గా లేకున్నా కొందరు జట్టు తరఫున ఆడేస్తున్నారు, కాకపోతే పూర్తి స్థాయిలో ఆడలేక జట్టు ఓటమికి కారణమవుతున్నారు. ఈ సమస్యలపైనే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపెనర్లలో ఆత్మవిశ్వాసం పాదుగొలిపేలా కోచ్ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. జట్టు ఎంపికలోనూ వాస్తవ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో ఎడమ చేతి బ్యాటర్ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక బూమ్రా గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో ఆ స్థాయి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని చెప్తున్నారు. ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన క్రికెట్ ఆడకుండా ఆటగాళ్లను రొటేట్ చేయాలని వారు సూచిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో నిలకడ లేమి భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాల్ అంటున్నారు సుధీర్. దాన్ని సెట్రైట్ చేసుకోకపోతే వరల్డ్ కప్ లో విజయాలు కష్టమే అంటున్నారు ఆయన. సూర్యకుమార్ యాదవ్ను ఎక్కువ ట్రై చేయడం చూసాం ఆ మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ కొరకు. సో అతడు పూర్తిగా ఫిట్ కావటం లేదు. యునో ద కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈజ్ ఇన్ T20. అతను వన్డేలో ఇంకా అంటే ఒక ఫిట్ ప్లేయర్గాలాగా కనబడలేదు. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్లో కూడా అతన్ని ట్రై చేశారు, టెస్ట్ మ్యాచ్లో కూడా అతడు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆ పర్టికులర్ ప్లేస్ ఇంకా కొంతవరకు ఖాళీ ఉంది. సో అందుకనే రాహుల్ను ఓపెనర్గా కాకుండా మనం చూసాం ముంబైలో జరిగినటువంటి ఫస్ట్ వన్డే మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో తీసుకొని వచ్చారు. మిడిల్ ఆర్డర్లో ఈ ప్లేడ్ కీ రోల్ యాక్చువల్ ఐ థింక్. సో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్లో ఒక 1-2 ప్లేయర్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నట్లయితే ఇట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ ఇండియా యాక్చువల్ ఐ థింక్. సో ఆ ప్లేస్ అయితే వన్డేలకు సంబంధించి భారత జట్టులో తిరుగులేని ఓపెనింగ్ జోడి అంటే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జంటే. కుడి ఎడమ చేతి కాంబో కావడంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. విశేష అనుభవం ఉన్న ధావన్ ఒక్కసారి క్రీజ్లో కుదురుకుంటే ఎలాంటి బౌలర్నైనా చితక్కొడతాడు. అది రోహిత్ శర్మలోనూ ధైర్యాన్ని నింపేలా ఉంటుంది. అటువంటి జోడీని అనాలోచితంగా విడదీశారు. ధావన్ని దూరం పెట్టడం తెలివి తక్కువ నిర్ణయమే అంటున్నారు మల్పాక వెంకట్. ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ తడబడుతున్నాడు నిజంగానే. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చాలా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ప్లేయర్స్. ఎప్పుడైతే శిఖర్ ధావన్ వద్దనుకున్నారో అనుకోవడానికి గల రీజన్స్ అయితే నాకు తెలియదు. ఒకళ్ళు శిఖర్ ధావన్ ఫామ్ సరిగా లేదు అనుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని అందరిని డ్రాప్ చేయాలి. కానీ డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ని, గిల్ని కూడా డ్రాప్ చేశారు కదా. ద రీజన్స్ వాట్ యూఆర్ షోయింగ్. టైమ్ టెస్టెడ్ ఇండియా సిరీస్ అయ్యేదాకా కూడా శిఖర్ ధావన్, రోహిత్ శర్మని ఓపెనర్స్గా పంపించి మిడిల్ ఆర్డర్లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లేడు, సూర్యకుమార్ ఫెయిల్ అవుతున్నాడు, రాహుల్ లేకపోతే గిల్లు అట్లా మిడిల్ ఆర్డర్లో వస్తే టీం ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండేది. శిఖర్ ధావన్ ఇప్పుడు బయటకు వచ్చి ఆడి చేద్దామంటే ఎప్పుడైతే టెస్ట్ టీంలో లేడో రంజీ ట్రోఫీస్ ఆడడం మానేసి, ఎందుకంటే యంగ్స్టర్ నేను బ్లాక్ చేయాలని. ఇప్పుడు ఐపీఎల్ ఫామ్ తీసుకుని T20లో మన వరల్డ్ కప్లో పెడతారంటే మనకు అది కూడా తెలియదు. కాబట్టి అయితే ఐపీఎల్ అంటే మనకు ఐపీఎల్లో 50s కొట్టిన దాంట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ కంటే ముందర ఉన్నాడు శిఖర్ ధావన్. కానీ శిఖర్ ధావన్ రీప్లేస్ చేస్తూ వచ్చిన ప్లేయర్స్లో ఎవరు భాగస్వామ్యాలు నిర్మించారు రోహిత్ శర్మతో కలిసి? గిల్ సెంచరీ కొట్టచ్చు, డబుల్ సెంచరీ కొట్టచ్చు, ఇషాన్ కిషాన్ కొట్టచ్చు, కానీ వాళ్ళకి రెగ్యులర్గా ప్లేస్ ఏది? సో సెలక్షన్ కమిటీ దీని మీద ఆలోచించలేదు. అనుభవం కావాలి, నైపుణ్యంతో పాటు అనుభవం ఉండాలి. ఒక లెఫ్ట్ హ్యాండర్గా ఉండే శిఖర్ ధావన్ దగ్గర అనుభవం ఉంది, నైపుణ్యం ఉంది. వరల్డ్ కప్ అయ్యేదాకా, హోమ్ సిరీస్ వరల్డ్ కప్ అయ్యేదాకా అతన్ని పెట్టుంటే బాగుండేది. ఆస్ట్రేలియాతో సిరీస్లో భారత్ ఓటమికి సాకులు వెతకడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఒక్క బుమ్రాను మినహాయిస్తే భారత జట్టు పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే ఆడింది. అందరూ కూడా దిగ్గజాలే ఉన్నారు టీంలో. అయినా వన్డే సిరీస్లో చాలా పేలవంగా ఆడి ఓడింది టీమిండియా. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా టఫ్, మన మీద 2-1 ఇండియాలో మన మీద కొట్టారు. ముఖ్యంగా 2019 తర్వాత ఇండియాలో ఓడిఐ సిరీస్ ఓడిపోలేదు, ఇదే మొదటిసారి. మనకి బూమ్రా లాంటి ఒక ప్లేయరు లేకపోతే శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయరు లేకపోయినా కూడా పూర్తి జట్టు అంటే రోహిత్ శర్మ, శుభమ్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ షమి, సిరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, ఇటువంటి ప్లేయర్స్ అందరూ ఆడారు. అంటే మనకి బౌలింగ్లో కానీ దీంట్లో కానీ ఆల్మోస్ట్ స్క్వాడ్లో ఉండే ప్లేయర్స్ అందరూ ఆడారు.
కానీ ఎందుకు ఓడిపోయాం? రోహిత్ శర్మతో పాటు ఇతర కీలక బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడట్లేదని సుధీర్ అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లోగా ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోకుంటే భారత్ కు నిరాశాజనక ఫలితాలు తప్పకపోవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒకే ఒక సమస్య నుండి భారత్ ఈ మధ్యలో దూరమైంది ఎక్కడ అంటే విరాట్ కోహ్లీ టెరిఫిక్ ఫామ్ లోకి రావడం, టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూస్తున్నాం మనం. అండ్ టాప్ ఆర్డర్లో ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఒక్కడే ఎట్ ప్రజెంట్ తన స్థానాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు యాజ్ అన్ ఓపెనర్గా. బట్ ఇంకా మిడిల్ ఆర్డర్ టోటల్గా ఖాళీ ఉంది. సో మిడిల్ ఆర్డర్లో ఎవరు నాడిస్తారు? ఎందుకంటే ఇప్పుడు రిషబ్ పంత్నా వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. అతని సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉందో మనకు తెలియదు. ఇంకా మెల్లమెల్లగా కోరుకుంటున్నాడు. అన్ఫార్చునేట్లీ అతనికి ఇంజరీ అయింది యాక్సిడెంట్లో. ఆ తర్వాత చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కంబ్యాక్ చేయడానికి. అండ్ ఈ మధ్యలోనే యూనో మనం పిక్చర్స్ చూస్తున్నాం, అతని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాం కోలుకున్నట్టుగా. జట్టు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉందని పేరు తెచ్చుకున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తాను కేవలం T20 స్టఫేనని మరోసారి చాటి చెప్పుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్లో వరుసగా 3 వన్డేల్లోనూ సూర్యకుమార్ యాదవ్ మొదటి బంతికే అవుట్ అయి 3 గోల్డెన్ డక్స్ తన ఖాతాలో వేసుకోవడం ఆందోళన కలిగించే ప్రదర్శనే అంటున్నారు మల్పాక వెంకట్. యాదవ్కు కోచ్ ద్రవిడ్ సలహాలు సూచనలు ఇచ్చి ఉండాల్సిందని మల్పాక అంటున్నారు. ఓడిపోవడానికి గల కారణాలేంటి? దీంతో చూస్తే సూర్యకుమార్ యాదవ్ అంత ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ గై, కానీ సూర్యకుమార్ యాదవ్కి ద్రావిడ్ లాంటి కోచ్ ఏం చెప్పాలి? ఇప్పుడు తగ్గినానికి ఎన్నో పెళ్ళికి ఒకటే మంత్రం చదువుతా అంటే కాదు, T20 వేరే, 50 ఓవర్స్ వేరే, కాబట్టి అప్రోచ్ వేరేగా ఉండాలి. T20లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వచ్చేటప్పటికి సుమారుగా 8 ఓవర్స్ 9 ఓవర్స్ కంటే ఎక్కువ ఉండవు, కాబట్టి ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ బ్యాటింగ్ వచ్చినప్పుడు 2 డౌన్ వచ్చినప్పుడు పైగా ఈ సిరీస్లో అతను 40 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. 40 ఓవర్లని జాగ్రత్త పడి తన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుని టీంలో ఉండాల్సింది. పైగా శ్రేయస్ అయ్యర్ లేడు, కానీ ఫస్ట్ బాల్కి 3 టైమ్స్ అవుట్ కావడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్. అంటే సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళే డిసప్పాయింట్ అయ్యారంటే సూర్యకుమార్ యాదవ్ ఎంత డిసప్పాయింట్ అయింటాడు. సో రాహుల్ ద్రావిడ్ రోల్ ఏంటి అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్, మనం చూడాలి. ఈ జట్టుతో ఎంత మటుకు ముందర లాగగలుగుతామనో, ఎంత మటుకు ముందరకు వెళ్ళగలుగుతామనో చూడాలి. ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించిన ఏ జట్టు కూడా కప్ గెలవలేదు. గతంలో భారత్లో నిర్వహించిన వరల్డ్ కప్ టోర్నీలోనూ అదే జరిగింది. వచ్చే వరల్డ్ కప్ నాటికి జట్టులో ప్రక్షాళన చేయకపోతే మాత్రం పాత సెంటిమెంటే మరోసారి నిజమయ్యే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.